నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్, ఇవాళ ఢిల్లీలో వివరణ ఇవ్వాలని ఆదేశం. రాజకీయ కక్షతోనే దాడులు జరుగుతున్నాయన్న వైసీపీ, ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని డీజీపీకి ఫిర్యాదు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ, విభజన సమస్యలు, రైతు రుణమాఫీపై చర్చ. జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తుల స్వాధీనం, అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు, వడ్లకు బోనస్ ఇవ్వాలంటూ డిమాండ్. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ, ఇన్నేళ్లు కాంగ్రెస్ ఏం చేసిందని సూటి ప్రశ్న. వరుసగా రాజస్థాన్ 4 ఓటమి, 5 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు. ఎన్నికల అనంతరం ఉద్రిక్తత చల్లారడం లేదు. 2 ఆయన ఇంటికి, ఆయన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక 50 మంది 60 మంది వచ్చి ఒక బీసీ నాయకుడి మీద గలాట్ చేయడము, చెందడము ఇది బాధ్యత కాదు. చాలామంది మీరు ఎమ్మెల్యే కాకముందే మీరు ఇట్లుంటే ఎమ్మెల్యే అయితే ఇంకా ఏ విధంగా ఉంటుంది. ఇంట్లో ఎవరు లేని క్షణంలో వచ్చేసి ఒక 50 మంది 60 మంది వచ్చి మద్దంసీసాలు, గలాట్లు, రచ్చలు, రాళ్ళతో, ఎవరైనా మనిషి ఉన్నప్పుడు మీరు వచ్చినా దాన్ని సమర్థను, ఎవరు లేనప్పుడు వచ్చి మీరు ఏం చేద్దామన్నాడు. ఒక నాయబ్రాహ్మణుని, ఒక బీసీ లీడర్ని మీరు ఇంత భయభ్రాంతులు చేసి 50 మంది పంపించి మద్యం సీసాలు, గలాట్లు, అరాచకాలు, ప్రభుత్వం రాకముందే ఇట్లుందే, ప్రభుత్వం వచ్చినా ఎట్లుంటుంది. ఏపీలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తతలు చల్లారడం లేదు. 2 పార్టీల పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా రాయచోటి లక్ష్మీపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఎన్నికల అనంతరం ఎన్నికలైతే పోలింగ్ రోజు అయితే మొత్తం కూడా అన్ని చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడైతే గొడవలు అయితే మొదలయ్యాయి. ఇటు అన్నమయ్య జిల్లాలో కూడా నిన్న అర్ధరాత్రి కూడా నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారంటూ కూడా ఫిర్యాదు అందుకున్న నేపథ్యంలో పోలీసులు ఒకటా ఒకటినా కూడా అక్కడ చేరుకొని వారు విచారణ కూడా చేపట్టారు. నిజంగా ఇది టీడీపీకి సంబంధించిన వారే చేశారా, లేకపోతే ఇతనికి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా కవింపు చర్యలు పాల్పడ్డారా అనే దిశలో కూడా
పూర్తిగా పోలీసులు అయితే కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇటు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కూడా అందుబాటులో లేకపోవడంతో అందుబాటులో లేని సమయంలో కూడా దుండగులు దాడి చేశారని చెప్పేసి కూడా వారు అందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటు అన్నమయ్య జిల్లాలో కానివ్వండి, అటు జమ్మలమడు కానివ్వండి, కడపలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా అన్ని పోలీసులు అయితే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. జమ్మలమడుగులో కూడా 144 సెక్షన్ విధించి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులకు గన్మెన్ లను కూడా కేటాయించి అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇంకా ఇక మీద ఇలాంటి దాడులు జరగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టామని చెప్పేసి ఎస్పీ డాక్టర్ లక్ష్మి కూడా అక్కడ సంఘటనా స్థలానికి కూడా చేరుకొని విచారణ అయితే చేపడుతున్నాం. ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే గుర్తించి పట్టుకుంటామని చెప్పేసి కూడా వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. శ్రీకాంత్. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరుగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఏపీ సీఎస్ డీజీపీపై మండిపడింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే హెచ్చరించినా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల అనంతరం హింసాకాండ జరుగుతుందని ఎందుకు పసిగట్టలేదు? ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఇది ఎవరి వైఫల్యం? ఎవరిని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి? ఎవరు దాడులు చేస్తున్నారని ప్రశ్నించింది. ఎటువంటి నివారణ చర్యలు చేపట్టారని వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల అనంతరం సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ గుప్తా భేటీ అయ్యారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. ఇవాళ ఢిల్లీలో ఇవ్వాల్సిన వివరణపైన చర్చించారు. ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపైన చర్చించారు. రజకీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫొల్లల్లో అందిస్తారు. ఎస్ సంతోష్, చెప్పండి, ఏపీలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరుగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, మే 13న ఏదైతే ఏపీలో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలపై అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక సీరియస్ అవడం కూడా జరిగింది. దీంతో ఇంకా ఏపీ సీఎస్ అదేవిధంగా డీజీపీకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఇటు ఈ రోజు మధ్యాహ్నం 3:30 అయితే కనుక ఢిల్లీకి పయనం అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే అదేవిధంగా ఇటు వైసీపీ టీడీపీ నేతలు సైతం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఎవరికి వారైతే కనుక విడివిడిగా అయితే కనుక వెళ్ళి ఇటు కేసులు ఫిర్యాదులు అందించడం కూడా జరిగింది. ఇక రీపోలింగ్ చేయాలంటూ కూడా కొన్ని కేంద్రాల్లో ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరడం కూడా జరిగింది. ఏమైనప్పటికీ ఇక ఇప్పటికీ కూడా కొన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇక సిఇసి మాత్రం పెద్ద స్థాయిలో అయితే కనుక సీరియస్ అవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఎందుకు అదుపులోకి తీసుకురావడంలో విఫలమయ్యారు అంటూ కూడా ఇక సిఇసి సీరియస్ అవడం కూడా జరుగుతూ ఉంది. దీనిపై అయితే కనుక ఈరోజు ఢిల్లీలో వివరణిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక టీడీపీ నాయకులు సైతం కూడా గవర్నర్ని కలవడం కూడా జరిగింది. ఏదైతే హింసాత్మక ఘటనలను అదుపులోకి తీసుకురావడం పోలీసులు విఫలమయ్యారు అంటూ కూడా ఇక తీవ్రస్థాయిలో టీడీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ నాయకులు ఫిర్యాదులు అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈరోజు ఢిల్లీలో అయితే కనుక సిఇసికి ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారు అన్న దానిపై అయితే కనుక ఉత్పన్న కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సిఎస్ అయితే కనుక ఇటు డీజీపీని అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఏడీజీని కూడా ఇక
మీటింగ్ పెట్టడం, సమావేశం పెట్టడం జరిగింది. దీనిపై అయితే కనుక ఇప్పటికే సీఎస్ వివరణ అడిగాం, పోలీసుల నుంచి వివరణ మొత్తం కూడా తీసుకోవడం, దీంతో ఇక ఢిల్లీలో అయితే కనుక యొక్క వివరణలు అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూస్తున్నట్లయితే కనుక ఇంకా ఇప్పటికీ తాడిపత్రి, పల్నాడు జిల్లాలో చంద్రగిరి ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకళ్ళు రాళ్ళు విరుగుకోవడం, అదేవిధంగా పెంపు చర్యలు ఇంకా ప్రేరేపించుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటువంటివిని అదుపులోకి తీసుకురాకపోవడం, అదేవిధంగా కేసులు నమోదు చేయకపోవడం, వీటిపై అయితే కనుక ఇటు ఢిల్లీ సీరియస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క విధానాన్ని పోలింగ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే సీసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇలాంటి హింసాత్మక సంఘటనలపై ఎందుకు దృష్టి పెట్టలేదు, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ముందుగానే అదుపులోకి ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున సీరియస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. దీనిపై అయితే కనుక ఈరోజు వివరణ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది సార్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీతో పీఠముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. నిన్న రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకులతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై దృష్టి కేంద్రీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లలో అందిస్తారు. ఎస్ వేణు, లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇక ప్రచారాన్ని పూర్తయిన నేపథ్యంలో ఇక పరిపాలనపై దృష్టి కేంద్రీకరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించేందుకు ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముఖ్యంగా అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీతో ఏదైతే గత పేర్లుగా విడిపోయినటువంటి అంశాలు ఉన్నాయో వాటిపై చర్చించనున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వం ప్రధానంగా టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే రైతులకు రుణమాఫీ, అలాగే ఈ రుణమాఫీ పథకం 15 లోపు అమలు చేయాలి కాబట్టి టాప్ ప్రియారిటీలో దీన్ని అమలు చేసే దిశగా కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంట ప్రణాళికలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ముఖ్యంగా ఇప్పుడే గత కొద్ది రోజులుగా ఏదైతే ధాన్యం కొనుగోలు సంబంధిత ప్రక్రియపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగం పెంచాలని,
అలాగే దళారుల జోక్యం లేకుండా చూడాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా సూచించారు. ఇక తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజలకు ఇచ్చిన విధంగా మాట ఇచ్చిన విధంగా ఈ నెల ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాలని చెప్పి కూడా అధికారులకు ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఈ రోజు కూడా ఇటు రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు ప్రచారానికి ఫుల్ఫ్లెడ్జ్డ్ గా ఇటు మంత్రులు అలాగే ముఖ్యమంత్రి టైం కేటాయించడంతో ఇక పరిపాలనపై దృష్టి సారించే దిశగా కూడా ఈ రోజు పలు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించబోతున్నాం ముఖ్యమంత్రి. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఈ రోజు ఆదాయం పెంపు మార్గాలపై కూడా అధికారులతో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖల సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన ఈ రోజు సుదీర్ఘంగా చర్చించి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలను బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. క్వింటాలు వరకు 500 బోనస్ ఇస్తామన్నారని, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న వంచడమే అని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్లు వడ్లనే పండిస్తారని చెప్పారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వబోమని ఎలా చెప్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, ఇందుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించాలని కేసీఆర్ పిలుపు. ఈ మేరకు ఆ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో లాంచీ ఆగిపోయింది. రాయపూడి నుంచి చివరి ట్రిప్ వేసిన సమయంలో లాంచీ ఆగిపోయింది. నదిలో నీరు తక్కువగా ఉండడంతో ఇసుక మేట తగిలి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో లాంచీలో మొత్తం 32 ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ నుంచి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం ఎస్డీఆర్ఎఫ్ కూడా ఇంటిమేట్ జరిగాము. మన కాలు కూడా పైకి ఈరోజు ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు లేదు. బోట్ తోటి 2 మోటార్ బోట్లతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని 2 బోట్లో ఎక్కించుకొని బోటీ తీసుకున్నాం. టోటల్గా 32 ఉన్నారు, అందరూ సేఫ్ మ్యాన్. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పార్ట్ టైం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉన్న రిజిస్ట్రార్ ఛాంబర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీసీ వైఖరిని తప్పుపడుతూ నినాదాలు చేశారు. తమకు న్యాయం చేస్తానంటూ చెప్పుకొచ్చిన వీసీ ఇప్పుడు మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఉద్యోగులు. సంవత్సరాలుగా రిక్రూట్మెంట్లో భాగంగా మమ్మల్ని అపాయింట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన వీసీలు ఎంతోమంది వీసీలు మారారు. అయినా కూడా మాకు న్యాయం జరగలేదు. మాకు ఏ రకమైన శాలరీ ఇంక్రిమెంట్ కానీ మాకు ఏమి ఇవ్వలేదు. దానివల్ల మేము చాలా నష్టపోయినామని గత 10 సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాము. గత వీసీలు ఎవరు కూడా లోకల్ వీసీలు రాలేదు. ఈ వీసీ లోకల్ వీసీ మా యూనివర్సిటీ వీసీ అనే ఉద్దేశంతో మేము స్టార్టింగ్లోనే ఆయన ఏం చేశాడు, మమ్మల్ని అందరికీ మీటింగ్ పెట్టి అష్యూరెన్స్ ఇచ్చాడు మాకు. మీరు చిన్నప్పటి నుంచి నాతో కొలిగ్గా మీరు పనిచేసింది కాబట్టి ఆ పనిచేసిన దానికి ప్రతిఫలంగా నేను మీకు జీతాలు వెళ్తాను. మీకు కాంట్రాక్చువల్ కానీ లేదా అకాడమిక్ కన్సల్టెన్సీ కానీ నేను చేసి వెళ్తాను తప్పకుండా అని చెప్పి మాతో న్యాక్ కమిటీ విజిటింగ్ సమయంలో 24 గంటలు మాతో సేవలు తీసుకున్నాడు. మేము ఉన్నది 120 మందిమి. మా 120 మందికి కూడా మేము అప్గ్రేడ్ చేయమంటున్నాం. దానివల్ల వీసీకి కానీ యూనివర్సిటీ కానీ ఎలాంటి బర్డన్ లేదు. ఇది మమ్మల్ని అన్యాయం చేసినట్టుగా మేము తీవ్రంగా ఖండిస్తూ వచ్చిన వీసీ బడ్జెట్ ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు, ఈయన మాత్రం తప్పించుకోవడానికి వీలే లేదు. అప్పటిదాకా మేము ఈ నిరసన కొనసాగిస్తూనే ఉంటాం.